హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐలాండ్లో తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేము హౌస్ వెకేట్ చేస్తున్నాము, అంటే పాత హౌస్ నుంచి కొత్త హౌస్కి రావడానికి అంత హౌస్ అంతా సర్దిస్తున్నాం అన్నమాట. ఇంకా అలానే వచ్చేసి పాత మనము హౌస్ వెకేట్ చేసినప్పుడు హౌజెస్ని ఎలా క్లీన్ చేసి ఇవ్వాలి, ఏమేమి ఫాలో అవ్వాలి, మేము చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి, మనము కొన్ని చాలా మటుకు ఇక్కడ మోల్స్ వచ్చేసి ఉంటాయి, అవి ఎలా క్లీన్ చేసి ఇవ్వాలి అనేది నేను మొత్తం వీడియోలో టిప్స్తో పాటు చెప్తాను. సామాన్లన్నీ నిన్ననే తీసేసాను, మొత్తం ఇంటి చేసేసాను, అన్నీ షిఫ్ట్ అయిపోయినాయి. అక్కడక్కడ కొన్ని కొన్ని ఇంకా తీయాలన్నమాట, ఇవి వండుకోవడానికి. ఇంక ఇక్కడ స్టిల్ ఇక్కడే వండుకుంటున్నాము. రేపటి నుంచి అక్కడ వండుకోవాలి కాబట్టి కొన్ని లిమిటెడ్గా ఇప్పుడు వండుకునే వస్తువులను అయితే తీసినాం. అసలు హౌస్ అయితే కుప్ప కుప్పగా ఉంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం మొత్తం క్లీన్ చేసేవాళ్ళు, అది మెయిన్ ప్రాబ్లం అనమాట. అందుకనే అండి క్లీనింగ్ షీట్స్ అంతా పెట్టుకున్నాము. సో టఫ్గా ఉంది, చేసుకోవాలి. నేను గృహప్రవేశం అయిపోయాక పాత హౌస్ నుంచి కొత్త హౌస్కి వెళ్ళడానికి ఒక 1 వీక్ గ్యాప్ పెట్టుకున్నాను అనమాట. ఆ 1 వీక్లో వచ్చేసి అంటే మేము వర్కింగ్ కాబట్టి ఇద్దరము ఫస్ట్ అయితే బట్టలు గిట్ట అవన్నీ షిఫ్ట్ చేసేసాము. బట్టలు గిట్ట షిఫ్ట్ చేసేసి ఓన్లీ డెలివరీ బట్టలే కొన్ని మటుకే వచ్చేసుకొని మిగతా అన్నీ షిఫ్ట్ చేసేసాము. ఆ తర్వాత వచ్చేసి వంట సామాన్ అంతా క్లియర్ చేసామన్నమాట. మెల్లగా 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 క్లియర్ చేసి ఇంకా స్టిల్ ఇక్కడనే పాత ఇంట్లోనే వండుకుంటూ మెల్లగా 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 అట్లా క్లీన్ చేశాను. ఒకటేసారి కాకుండా హార్డ్గా ఒక్కరోజే కాకుండా ఫస్ట్ కొద్దిగా కొద్దిగా అట్లా క్లీన్ చేసుకుంటా ఉన్నామన్నమాట. మ్యాక్సిమం నాకు అవసరమైన వస్తువులన్నీ తీసుకెళ్లాను. అవసరం లేని వస్తువులన్నీ మ్యాక్సిమం ఇక్కడనే బిల్లో డంప్ చేసేసానమాట. మెయిన్గా ఏంటంటే ఇంకా నేను చాలా డస్టింగ్ చేయడము, చాలా తూడవడము, ఇంకా వాల్స్ కూడా మీకు ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో కనిపిస్తుందా మీకు, ఇక్కడ పైన ఒక యెల్లో కలర్ డాట్ కనిపిస్తుంది చూడండి, నేను మార్కే చూస్తాను చూడండి దానికి, అట్లాంటి అక్కడక్కడ ఈ హౌస్లో ఉన్నాయి. ఆ మార్క్ ఉన్న విషయం మేము వచ్చినప్పటికే ఉండేనమాట. అది కాకుండా దాని కింద ఇంకొక బ్లాక్ మార్క్ ఉంది చూడండి, దాన్ని మోల్డ్ అంటారు. అవన్నీ మేము క్లీన్ చేస్తామన్నమాట. అవి క్లీన్ చేయడం కోసం ఇక్కడ మోల్డ్ స్ప్రే అని చెప్పేసి దొరుకుతుంది. చాలామందికి తెలియకుండా ఉంటుంది, స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకు కూడా తెలియదు అనమాట. అట్లా మోల్డ్ చేస్తూ ఉంటే కనుక మేము ఓనర్కి ఉండి ఇలా వస్తుంది ఎందుకో మాకు తెలియదు అని చెప్పేసి మేమైతే ఏం చేయలేదని చెప్తే ఆయననే మాకు మోల్డ్ స్ప్రే మరీ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఆయన తీసుకొచ్చి ఇచ్చేంత వరకు ఇలాంటి స్ప్రే అంటూ ఒకటి ఉంటుంది, అది దాన్ని బట్టి క్లీన్ చేస్తే ఈజీగా పోతుంది అని చెప్పేసి తెలియదు. అది ఏం లేదండి, జస్ట్ మనం మోల్డ్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్ప్రే తీసుకొచ్చి ఇట్లా జస్ట్ స్ప్రే చేసేసి వదిలేస్తే చాలన్నమాట, వెళ్ళిపోతుంది. కొన్ని కొన్నిసార్లు మనం ఎక్కువ స్ప్రే చేస్తే వాటర్ లాగా కింది కారుతుంటుంది. అది మట్టికి కొంచెం ఇట్లా గ్లౌజెస్ వేసుకొని ఏదన్నా వేస్ట్ క్లాత్తో క్లీన్ చేసేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మరీ ఎక్కువ రబ్ చేస్తే పెయింట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లగా రబ్ చేయాలి. అది నేను ఆ మోల్డ్ స్ప్రే చేసిన క్లాత్తోనే ఇంకా విండోస్ డోర్స్ ఇవన్నీ క్లీన్ చేసేసామన్నమాట. చాలా ఈజీగా వచ్చేసింది. చాలా మట్టికి ఇట్లా మనకు వైట్ డోర్స్ విండోస్ ఉంటాయి కదా, అవి నిజంగా చెప్తున్నాను మోల్డ్ స్ప్రే ఒక క్లాత్ పైన వేసుకొని ఇట్లా ఈజీగా చేసేసామనుకోండి అవి కూడా చాలా క్లీన్గా వస్తున్నాయి. మెయిన్గా వైట్ డోర్స్ పైన వైట్ డోర్స్ గిట్ట ఉంటాయి కదా, అవైతే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మాకు కూడా తెలియదు లాస్ట్ మూమెంట్ వరకు, నేను ఇంక అదే క్లాత్ పట్టుకొని చేస్తుంటే చాలా ఈజీగా వచ్చిందనమాట. అందుకనే ఉండి చెప్తా ఉన్నాను. మొత్తం ఇదంతా క్లీన్ చేశాను, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేశాను డస్టింగ్తో పాటు మొత్తం. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది మన ఇండియన్స్కి మెయిన్గా హౌజెస్ ఇచ్చినప్పుడు ఏమని చెప్తారో తెలుసా, మన ఇండియన్స్ అంట వంట చేస్తే మన ఆయిల్ అనేది ఇవన్నిటికి పట్టేసుకొని వాళ్ళు ఇట్లా ముడితే అంత చిక్క చిక్కగా అనిపిస్తుంది అంట నాకు. అంటే క్లీనింగ్ వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా ఒక ఫ్రెండ్ ఉంది క్లీనింగ్కి, తను చెప్పింది మీ ఇండియన్ వాళ్ళు అవి క్లీన్ చేసుకోరా, మీరు ఎప్పుడు మీ ఇండియన్ హౌజెస్ ఎవరైతే వెకేట్ చేస్తారో హౌజెస్ అప్పుడు నుండి ఇట్లా అయితే ఇట్లా చిక్క చిక్కగా అనిపిస్తాయి వార్డ్రోబ్స్, చాలామంది ఓనర్స్ ఇదే కంప్లైంట్ చేస్తారు అని చెప్పి చెప్పింది అనమాట. అందుకనే ఉండి జాగ్రత్త తీసుకొని మరీ ఒకటికి 2 సార్లు క్లీన్ చేశానమాట. నాకైతే ఏమనిపించట్లేదు మూర్తి, ఇప్పుడైతే చిక్క చిక్కగా అయితే ఏమనిపించట్లేదు. తను చెప్పినప్పటి నుంచి నేను ఆల్రెడీ ఒకసారి తూడ్చాను, ఇంతకుముందు తూడ్చేసి అంటే ఇప్పుడు హార్డ్గా అవ్వద్దు అనే ఉద్దేశంలో ముందే ఒకసారి తూడ్చేసి ఇప్పుడు ఇంకోసారి తూడ్చాను. ఇదైతే ఎలా అయిందో చూడండి, ఇది బ్లూ కలర్ టీషర్ట్, దీనికి నేను ఇది వేయడం వల్ల ఈ మోల్డ్ స్ప్రే వేయడం వల్ల ఇలా అయిందనమాట. ఈరోజు ఒక్కరోజే ఈ పార్టీ మొత్తం ఫినిష్ చేసాము.
అసలు నేను ఇది మోల్డ్ కొట్టేటప్పుడు అయితే చూపించలేదు, ఇప్పుడు అయిపోయింది. రేపు ఇంకొకటి తీసుకొస్తాము, రేపు తీసుకొచ్చి రేపు కొట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఇట్లా కొట్ట ఇట్లా కొట్టగానే ఎట్లా పోతుంది, ఎట్లా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు అనమాట, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, అది ఎలా అనేది రేపు చూపిస్తాను వీడియోలో. అబ్రాడ్లో చాలా హౌజెస్ ఏంటంటే ఇట్లా మొత్తము వార్డ్రోబ్స్ అనేది కంప్లీట్గా వాల్ వరకు ఉంటాయి అన్నమాట, ఇట్లా గ్యాప్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా కడుతున్న హౌజెస్ వచ్చేసి పైన వరకు ఉంటున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే మనం కుక్ చేసిందంతా పైనకంతా వెళ్ళి మొత్తం జిడ్డులాగా కట్టిపోయి ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ స్టార్టింగ్లోనే నాకు అంటే నేను కూడా కొత్త కాబట్టి వచ్చిన కొత్తలు నేను కూడా అలానే వదిలేశాను. యాక్చువల్లీ మీరెవరైనా కానీ కొత్తగా వస్తున్నా కొత్తగా హౌజెస్ తీసుకుంటున్నా అక్కడ ఏంటంటే ముందే మనకు కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ గిట్ట పరిచేయండి అనమాట. ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఆ కవర్స్ తీసేసి క్లీన్ చేయండి, అంత ఈజీగా అయిపోతుంది. మేమైతే జస్ట్ నేనైతే మేమైతే క్లాత్ పట్టి జస్ట్ మామూలుగా తుడిచేసాము, అంతేం డస్ట్ ఏం లేకుండే కొంచెం అక్కడక్కడ గ్రీసి గ్రీసీగా ఉండే అనమాట, అవైతే క్లీన్ చేసేసాము. అంత పైన కెక్కి అయినా చూడకపోతుండొచ్చు, కానీ ఎందుకు అంటే వాళ్ళు ఇస్తారా మనీ ఇవ్వరా అనేది సెకండరీ థింగ్, వాళ్ళు ఒకటి మైండ్లో పెట్టుకొని వస్తారు, వాళ్ళు ఏది అనుకుంటారో అది చేస్తారు. ఓకే, మన వంతుగా మనం ఏం చేయాలనో అది చేయాలి అన్నట్టుగా మొత్తం అయితే మోస్ట్ ఆఫ్ ద మస్త్ అంటే మస్త్ క్లీన్ చేసి ఇచ్చినాం. మస్త్ అంటే ఇంకా ఎంత అంటే దీనికోసం క్లీన్ చేయడం కోసం ఒక దగ్గర దగ్గరగా 1 వీక్ అంతా ఇదే పనిలో ఉన్నాం అనమాట. తుడిచిందే తుడడం, పెట్టిందే పెట్టడం, అలా తుడిచాము. నేను ఇంకొక చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ మోల్డ్ స్ప్రే చేసి మేము ఆల్రెడీ వాల్స్ తుడిచాం కదా, నేను క్లీన్ అవుతుంది కదా అనే ఉద్దేశంలో అదే క్లాత్ పట్టుకొని నేను ఇవి కూడా తుడిచానమాట. క్లీన్ అయింది, ఇంకా నెక్స్ట్ డేకి చూసేసరికి నాకు మనం వాల్స్ తుడడం వల్ల వాల్స్కున్న పెయింట్ అనేది మనకు వైట్ వైట్ కూడా అంటుకుంటాయి కదా క్లాత్కి, ఆ వార్డ్రోబ్స్ కూడా ఇంకా అలానే కనిపించింది అనమాట. లైట్గా వార్డ్రోబ్స్ కలర్ చేంజ్ అయినట్టు, వైట్ వైట్గా అయినట్టు ఇంకా అట్లా అనిపించింది. ఇంకా అగైన్ ఇంకేం చేస్తానంటే ఇంకా టీషర్ట్ పెట్టి తుడిచానమాట. ఫైనల్గా అయితే లాస్ట్కి ఇంకా కీస్ ఓనర్కి ఇచ్చే ముందు తీసిన వీడియో ఇది, ఇలా రెడీ అయిందనమాట హౌస్ అయితే. మొత్తం అంటే మొత్తం క్లీన్ చేసి ఇచ్చాము, A to Z అంటే అసలు ఎంత అంటే మేమే క్లీన్ చేసి ఇచ్చి ఫుల్ సాటిస్ఫై అయినాం అనమాట. ఇంత క్లీన్ చేసామా మనము, అవసరమా ఇంత క్లీన్ చేయడం అనిపించి మాకే లాస్ట్లో ఎండింగ్లో అనిపించింది. ఓవర్ కేరింగ్ తీసుకున్నామేమో అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. తర్వాత ఇంత చేసి ఇచ్చి ఉండాల్సింది కాదేమో అని చెప్పేసి అనుకున్నాము, కానీ మేమైతే సాటిస్ఫై అయినా ఎంత సాటిస్ఫై అవుతాడా లేదా అనేది మాకైతే తెలియదు. మొత్తానికైతే మేము ఇలా క్లీన్ చేసి ఇచ్చేసాము హౌస్ అయితే. ఇదంతా క్లీన్ చేయడానికి మేము పడ్డ తిప్పలు అంత ఇంత కాదు, నార్మల్గా చెప్పట్లేదు అది మాటలో. నిజంగా చాలా అంటే చాలా టైం టేకింగ్, చాలా రిస్క్, చాలా డేస్ పట్టింది అనమాట ఇదంతా క్లీన్ చేయడానికి. ఇట్లా అక్కడక్కడ మోల్డ్ ఉన్న దగ్గర అయితే పెయింట్ కూడా కొనుక్కొచ్చాము, పెయింట్ వేద్దామా అనే ఉద్దేశంలో. ఇంకా లాస్ట్గా ఉండి ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నాం మేము లైట్ అని చెప్పేసి వదిలేసామన్నమాట. మొత్తానికి 3 డేస్ అనమాట, 3 డేస్ కంటిన్యూగా క్లీన్ చేస్తే ఇది పరిస్థితి. మొత్తానికైతే ఫుల్గా క్లీన్ చేసి ఇచ్చాము, అక్కడక్కడ కొన్ని మరకలు ఉన్నాయి కానీ బాగా సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేసాము, కొన్ని అయితే పోలేమన్నమాట. ఏంటి అవి చూస్తా, మీరు ఎవరైనా కనుక ఇక్కడ ఐర్లాండ్లో కానీ ఇక్కడ ఎక్కడైనా అబ్రాడ్లో ఉంటే కనుక వేరే క్లీన్ చేసి ఇచ్చేది ఉన్న హౌజెస్ అయితే కనుక ఇది ఒక్క మిస్టేక్ చేయకండి. ఏంటి అంటే నేను ఇక్కడ డబుల్ ప్లాస్టర్ తీసేస్తే వచ్చింది, కానీ వీటికి మరకలు అనేటివి అలానే ఉండిపోయాయన్నమాట. నేను ఒకటి ఒక 6-7 పెట్టాను అనమాట, అవి అలానే ఉండిపోయాయి. ఇది ఒకటి నిన్న కూడా పెయింట్ కూడా తీసుకొచ్చాము వేసిద్దామా అని చెప్పేసి ఐడియాతో, కానివ్వండి ఇక్కడ వేస్తే ఇంతే కాదు ఇక్కడ నుంచి అదంతా వేయాలి. ఇంకా దానికి తోడు ఆ పైన ఉందా, ఆ పైన వరకు వేయాలన్నమాట. అది పైనది చాలా పైన వరకు ఉంది చూస్తాను చూడండి, ఈ పైనది చాలా పైన వరకు ఉందన్నమాట. మనకు అందే పరిస్థితిలో లేదు, అందుకనే ఉండి డ్రాప్ అయ్యామన్నమాట. అంటే ఇంక ఇక్కడ వరకు వేస్తే తెలిసిపోతుంది అనే ఉద్దేశంలో డ్రాప్ అయిపోయాము. ఇంకా అంత మరీ ఎక్కువ ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నామేమో, ఏదైదు అవుతుంది ఇచ్చేది ఉంటే ఇస్తాడు లేకపోలేదని చెప్పేసి వాళ్ళు ఒకటి అనుకొని వస్తారు. మనం ఎంత చేసినా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అదే పరిస్థితి. అదొక్కటి ఇదొక్కటే ఇది ఉందన్నమాట, అదొకటి మెయిన్గా.